నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదం మిగిల్చింది. 40 ఏళ్ల సిద్ధార్థ్ తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకొచ్చే లోపేష్ శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసింది. సిద్ధార్థ్ మరణాన్ని సహనటులు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన ప్రేయస షెహనాజ్ గిల్ విలపించిన తీరు వర్ణనాతీతం. అంత్యక్రియలకు హాజరైన షెహనాజ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరోవైపు సిద్ధార్థ్ మరణ వార్త విని ఓ అభిమాని ఇటీవలే ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసింది. తాజాగా ముస్తే షాదీ కరోగి రియాలిటీ షోలో సిద్ధార్థ్ శుక్లా కలిసి పనిచేసిన బిగ్ బాస్ 12 పార్టిసిపెంట్లు జస్లిన్ మాతరు ఆసుపత్రి పాలైంది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు స్వయాన ఆమె సెల్ఫీ వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిద్ధార్థ్ శుక్లకు సంతాపంగా చేసిన పోస్టుకి ఓ నెటిజన్ నుంచి ఊహించని విధమైన కామెంట్స్ రావడంతో భయభ్రాంతులకు లోనై ఈ పరిస్థితుల్లో ఉన్నానంటూ వీడియోలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిద్ధార్థ్ చనిపోయిన వార్త విన్న వెంటనే షాక్లోనే అతని ఇంటికి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు నన్ను ఎంతో కలవరపరిచాయి. షెహనాజ్ రీతు ఆంటీ కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. అనంతరం ఇంటికి వచ్చాక సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్లను చూసుకుంటుండగా అంతలో వ్యక్తి నుంచి ఓ భయంకరమైన మెసేజ్ వచ్చింది. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసిన అతని సంతాపంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాను. దానికి ఓ నెటిజన్ నువ్వు కూడా త్వరగా చచ్చిపో అని మెసేజ్ చేశాడు. ఇది చూసి భయంతో వణికిపోయి 103 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రిలో చేరానని పేర్కొంది. సిద్ధార్థ మరణం తనని ఎంతో ఎఫెక్ట్ చేసిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే తాను కోలుకుంటానని తెలిపింది. కాగా సిద్ధార్థకు సంతాపంగా పలువురు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సంగతి తెలిసింది. నటి జస్లిన్ సైతం సిద్ధార్థకు సంతాపంగా ఓ పోస్టును షేర్ చేయగా దానికి ఓ నెటిజన్ నువ్వు కూడా త్వరగా చచ్చిపో అని కామెంట్ చేశాడు. దీంతో ఒకరి చావు గురించి కూడా జోక్స్ ఎలా వేస్తారని అనగడగా, సిగ్గు లేదా, అందరూ చనిపోయిన తర్వాత ఒక్కరే ఉంటారా, ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడతారు అంటూ జస్లిన్ ఘాటుగా బదిలిచ్చింది.